सुमन गुरु एजुकेशन यूट्यूब चैनल की स्वागत है। डियर फॉलोवर्स, मन वीडियो पे क्लिक చేసినందుకు ముందుగా మీకు హృదయపూర్వకంగా అభినందనలు తెలుపుకుంటున్నాను। మనం తెలుగు సాహిత్యం ప్రశ్నల నిధి తెలుగు అకాడమీ పబ్లికేషన్ నుంచి 5వ భాగం నుంచి ఇప్పటికే 240 బిట్లను పూర్తి చేయడం జరిగింది। ఈ వీడియోలో 241 నుంచి మరికొన్ని బిట్లను కవర్ చేసే ప్రయత్నం చేద్దాం। మొదటగా 241వ బిట్ మీరు చూస్తున్నారు సుమన్ గురు ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్। 241వ బిట్ భౌతిక ద్రవ్యాపేక్ష అధికంగా ఉండే కల క్రింది వాటిలో ఏది? భౌతికంగా ద్రవ్యాపేక్ష అధికంగా ఉండే కల క్రింది వాటిలో ఏది? సంగీతమా, శిల్పమా, చిత్రలేఖనమా, సాహిత్యమా? ప్రశ్న ఇలా వస్తే మనం జవాబుగా దేన్ని గుర్తించాల్సి ఉంటుంది? జవాబు శిల్పం సరైనటువంటి జవాబుగా మనం గుర్తించాల్సి ఉంటుంది। 242వ బిట్టు భౌతిక ద్రవ్యాపేక్ష ద్రవ్యం పట్ల ఆపేక్ష భౌతికంగా తక్కువగా ఉండే కళ ఏది? భౌతిక ద్రవ్యాపేక్ష అత్యల్పంగా ఉండే కళ ఏది? సాహిత్యమా, సంగీతమా, చిత్రలేఖనమా, శిల్పమా? ప్రశ్న ఇలా వస్తే సరైన సమాధానంగా దేన్ని మనం గుర్తించాల్సి ఉంటుంది? జవాబు ఆప్షన్ 2 సంగీతం। 243వ బిట్ ని ఇప్పుడు మనం చూస్తున్నాం। లలిత కళలలో స్థిర కళలలో ఉన్న ఔన్నత్యం ఏమిటి? లలిత కళలలో స్థిర కళలలో ఉన్న ఔన్నత్యం ఏమిటి? ప్రత్యక్ష రూప చిత్రణం, భౌతిక పదార్థాపేక్ష, చలన రాహిత్యం, వర్ణ సమ్మేళనం? ఇలా వస్తే సరైన జవాబుగా మనం దేన్ని గుర్తించాల్సి ఉంటుంది? జవాబు ఆప్షన్ 1 ప్రత్యక్ష రూప చిత్రణం అన్నది సరైన సమాధానం। 244వ బిట్టు రూప చిత్రణం అసలే లేని కళ ఏది? రూప చిత్రణం అసలే లేని కళ ఏది? సంగీతం, సాహిత్యం, చిత్రలేఖనం, శిల్పం? వీటిలో సరైన సమాధానాన్ని గుర్తించండి। జవాబు ఆప్షన్ 1 సంగీతం। 245వ బిట్టు శుద్ధ గానం, ప్యూర్ మ్యూజిక్ ఆర్ అప్లైడ్ మ్యూజిక్ అంటే ఏమిటి? శుద్ధ గానం దీన్నే ప్యూర్ మ్యూజిక్ అని లేదా అప్లైడ్ మ్యూజిక్ అని అంటారు, అంటే అర్థం ఏంటి? రాగ తాళాత్మకమైనదా, సాహిత్య సహితమైనదా, సాహిత్య రహితమైనదా, సంగీత సాహిత్యాత్మకమైనదా? ఈ 4 ఆప్షన్లలో ఏది సరైనది? ఇటువంటి ప్రశ్న వస్తే సమాధానంగా మనం దేనిని గుర్తించాల్సి ఉంటుంది? జవాబు ఆప్షన్ 1 రాగ తాళాత్మకమైనది, రాగ తాళాత్మకమైనటువంటి మ్యూజిక్ ని ప్యూర్ మ్యూజిక్ అని, అప్లైడ్ మ్యూజిక్ అని, శుద్ధ గానం అని పేర్కొడం జరుగుతుంది। 246వ బిట్టు మనోగోచరమైన మూర్తి దర్శనం ఉన్న కళ క్రింది వాటిలో ఏది? ప్రశ్న మరోసారి, మనోగోచరమైన మూర్తి దర్శనం ఉన్న కళ క్రింది వాటిలో ఏది? సంగీతం, నాట్యం, సాహిత్యం, వచనం? వీటిలో సరైన సమాధానాన్ని గుర్తించండి। జవాబు ఆప్షన్ 3 సాహిత్యం సరైనటువంటి జవాబు।
247వ బిట్టు సంగీతంలోని ఔన్నత్యం ఏమిటి? సంగీతంలోని ఔన్నత్యం ఏమిటి? హృదయ ద్రవీకరణ శక్తి, దీన్నే సద్య పరనిర్వృత్తి, సద్య సారీ అది ఇక్కడ పద్య సద్య పద్య అక్కడ ప్రింటింగ్ సరిగ్గా లేదు. ఇక్కడ హృదయ ద్రవీకరణ శక్తి, తాళ లయలు, రాగ ప్రస్తారాలు, వీణుల విందు, వీటిలో సంగీతంలోని ఔన్నత్యం ఏమిటి? జవాబు ఆప్షన్ వన్, హృదయ ద్రవీకరణ శక్తి. సంగీతానికి ఉన్నటువంటి గొప్ప ఔన్నత్యం, హృదయాల్ని ద్రవింపచేసేటువంటి శక్తి సంగీతానికి ఉంది. దీన్నే కొన్ని సందర్భాల్లో సద్య పరనివృత్తి అని కూడా ఇవ్వచ్చు. సద్య పరనివృత్తి అది పద్యహనం లేదా సద్యహనం ప్రింటింగ్ నాకు అర్థం కావట్లేదు. మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ బాక్స్లో ఆన్సర్ రాయండి. 248వ బిట్టు సంగీతంలోని సంగీతంలో ప్రస్ఫుటంగా కనిపించే అంశం ఏమిటి? సంగీతంలో ప్రస్ఫుటంగా కనిపించే అంశం ఏది? ఆప్షన్ వన్ శృతి లయలు, ఆప్షన్ టూ స్వర ప్రస్తారం, ఆప్షన్ త్రీ గాత్రం, ఆప్షన్ ఫోర్ అన్నీ సరైనవే. జవాబు ఆప్షన్ వన్ శృతి లయలు సరైనటువంటి జవాబు. సంగీతంలో మనకి ప్రస్ఫుటంగా కనిపించే అంశము శృతి లయలు. 249వ బిట్ని ఇప్పుడు మనం చూస్తున్న ప్రాణులందరికీ అనుభవైక వేద్యమైన కళ ఏది? అంటే అనుభవానికి అందే కళ, అన్ని ప్రాణులకు అనుభవానికి అందే కళ క్రింది వాటిలో ఏది? సంగీతమా, సాహిత్యమా, నాట్యమా, మాలారచన, వీటిలో సరైన సమాధానం గుర్తించండి. జవాబు ఆప్షన్ వన్ సంగీతం. ప్రకృతిలోని ఈ సంగీతం అంటే అన్ని ప్రాణులకి కూడా చెవులు ఉంటాయి, కాబట్టి అవి ఏం చేస్తాయి అంటే సంగీతానికి పరవశించిపోతాయి, పక్షులు కానీ జంతువులు కానీ మనుషులు కానీ. సో అందరికీ కూడా అన్ని ప్రాణులకి సమస్త ప్రాణులకి అనుభవానికి అందే కళ సంగీతం. సాహిత్యము పక్షులకి జంతువులకి రాదు, నాట్యము ఒక నెమలి లాంటి పక్షులకి తప్పించి మీ మిగిలినటువంటి జంతువులకి పక్షులకి లేకపోవచ్చు ఆ కళ, అది అర్థం కాకపోవచ్చు. కానీ సంగీతానికి పరవశించని ప్రాణి అంటూ ఏమీ ఉండదు. 250వ బిట్టు చిత్రకళలో ఉత్తమోత్తమమైనది క్రింద వాటిలో ఏది గుర్తించండి? చిత్రకళలో ఉత్తమోత్తమమైనది ఏది క్రింద వాటిలో గుర్తించండి? జవాబు ఆప్షన్ వన్ వర్ణ మిశ్రమం సరైనటువంటి జవాబు. 251వ బిట్టు కవిత్వంలో సాధ్యమైన సృజనాత్మక చాతుర్యం ఏది? కవిత్వంలో సాధ్యమైన సృజనాత్మకమైన చాతుర్యం ఏది గుర్తించండి? జవాబు ఆప్షన్ త్రీ అపూర్వ వస్తు నిర్మాణం అని సరైనటువంటి సమాధానంగా మనం గుర్తించాల్సి ఉంటుంది. కవిత్వంలో సాధ్యమైన సృజనాత్మకమైన చాతుర్యం అపూర్వ వస్తు నిర్మాణం. 252వ బిట్ని ఇప్పుడు మనం చూద్దాం. 252వ బిట్ని ఇప్పుడు మనం పరిశీలన చేసినట్టుగైతే ఛందస్సు ఆధారంగా కావ్య భేదం అనదగినది క్రింది వాటిలో ఏది? బిట్టు మరోసారి, ఛందస్సుని ఆధారంగా చేసుకుని కావ్యభేదం అనదగినది పద్యకావ్యమా, గద్యకావ్యమా, చెంపూ కావ్యమా, లేదా అన్నీ సరైనవే, వీటిలో సరైన సమాధానాన్ని గుర్తించండి.
జవాబు ఆప్షన్ 4 అన్ని సరైనవే 253వ బిట్టు మహాకావ్యం అంటే మహాకావ్యం అనగా అంటే దేనిని మనం మహాకావ్యము అని చెప్పి అంటాము పెద్ద కావ్యమున అష్టాదశ వర్ణనలు ఉన్న దానిని మహాపురుషుల చరిత్రను తెలిపేది ప్రఖ్యాత ఇతివృత్తం కలిగినది వీటిలో సరైన సమాధానాన్ని గుర్తించండి జవాబు ఆప్షన్ 2 అష్టాదశ వర్ణనలు ఉన్నది అష్టాదశ వర్ణనలు ఉన్న కావ్యంని మహాకావ్యం అని చెప్పి మనం పేర్కొవచ్చు 254వ బిట్టు చారిత్రక నేపథ్యంని కలిగిన కావ్యం క్రింది వాటిలో ఏది గుర్తించండి క్రింది వాటిలో చారిత్రక నేపథ్యంని కలిగిన కావ్యం ఏది గుర్తించండి జవాబు ఇతిహాసం ఇతిహాసం సరైనటువంటి జవాబు 255వ బిట్టు దైవలీలలు ప్రాధాన్యమున్న గ్రంథం ఏది దైవలీలలు ప్రాధాన్యం ఉన్న గ్రంథం ఏది జవాబు పురాణం పురాణంలో దైవలీలలకు ప్రాధాన్యం అనేది ఉంటుంది వేదాల కంటే భాగవతం కంటే ఇతిహాసం కంటే పురాణం ప్రక్రియలో దైవలీలలకు ప్రాధాన్యం అధికంగా ఉంటుంది 256వ బిట్టు పురాణ లక్షణాలు ఎన్ని పురాణ లక్షణాలు ఎన్ని పురాణం పంచలక్షణం అన్నారు ఆప్షన్ 2 పురాణం యొక్క లక్షణాలు 5 పురాణం యొక్క లక్షణాలు 5 257వ బిట్టు విమర్శ అనే శబ్దానికి మూలమైన ధాతువు క్రింది వాటిలో ఏది విమర్శ అన్న శబ్దానికి విమర్శ అనేటటువంటి శబ్దం ఏమైతే ఉందో ఈ విమర్శ అన్న శబ్దానికి మూలమైన ధాతువు ఏది జవాబు ఆప్షన్ 1 మృష్ అన్నది ధాతువు విమర్శ అన్నటువంటి ఈ పదంలో విమర్శ అనేటటువంటి ఈ పదంలో మృష్ అన్నది ధాతువు వి అన్నది ఉపసర్గ విని ఉపసర్గ వి అన్న ఉపసర్గకు మృష్ అన్నటువంటి ధాతువు చేరడం వల్ల విమర్శ అన్న పదం ఏర్పడుతుంది కాబట్టి విమర్శ అనే శబ్దంలో ధాతువు మృష్ ఆప్షన్ 1 సరైనది వి అనేది ఉపసర్గ విమర్శలో మృష్ అన్న ధాతువుకి అర్థం ఏమిటి విమర్శ చూడండి 258వ బిట్టు విమర్శ అన్న పదంలో మృష్ అన్నది ధాతువు అని చెప్పుకున్నాం ఈ మృష్ అన్న ధాతువుకి అర్థం ఏమిటి జవాబు ఆప్షన్ 3 అంటే ఆలోచించడము పరిశీలించడము అని అర్థం మృష్ అన్న ధాతువుకి అర్థం ఆలోచించడము పరిశీలించడము రెండూ సరైనవే 259వ బిట్టు 259వ బిట్టు విమర్శ అన్న పదం ప్రాచీన కాలంలో సాహిత్యపరంగా విమర్శ అన్న పదం ప్రాచీన కాలంలో సాహిత్యపరంగా ప్రయుక్తమైనది ప్రయుక్తం అవలేదు చాలా వాడుకలో ఉంది అన్నీ సరైనవే జవాబు ఆప్షన్ 2 ప్రయుక్తం అవలేదు విమర్శ అన్న పదం ప్రాచీన కాలంలో సాహిత్యపరంగా ఎక్కడ కూడా ఎవరు కూడా ప్రయోగించలేదు అని మనం ఇక్కడ గ్రహించాల్సి ఉంటుంది 260వ బిట్టు
ప్రాచీన కాలంలో విమర్శ అనేది ప్రాచీన కాలంలో విమర్శ అనునది ఆప్షన్ 1 అర్థ వివరణ ఆప్షన్ 2 ధ్వని ఆప్షన్ 3 వ్యాఖ్య ఆప్షన్ 4 అన్ని సరైనవే సరైన సమాధానాన్ని గుర్తించండి జవాబు ఆప్షన్ 4 అన్ని సరైనవే ప్రాచీన కాలంలో విమర్శ అర్థ వివరణ మరియు ధ్వని మరియు వ్యాఖ్య అని మనం ఇక్కడ గుర్తుంచుకోవాల్సి ఉంటుంది గ్రంథ వ్యాఖ్యాతలలో అంటే విమర్శనే ప్రాచీన కాలంలో వ్యాఖ్యానం అని చెప్పి అన్నాము కదా 240 బిట్ చూడండి ప్రాచీన కాలంలో విమర్శని వ్యాఖ్య అని అంటారు అని మూడవ ఆప్షన్ తెలుపుతుంది అయితే గ్రంథ వ్యాఖ్యాతలలో చాలా ప్రసిద్ధులు ఎవరు అంటే గ్రంథాలను విమర్శించడంలో వ్యాఖ్యానించడంలో సుప్రసిద్ధులు ఎవరు ఆప్షన్ 1 మల్లినాథుడు ఆప్షన్ 2 వేదం వెంకటరాయ శాస్త్రి ఆప్షన్ 3 సోమనాథుడు ఆప్షన్ 4 శేషాద్రి రమణ కవులు సరైన సమాధానాన్ని గుర్తించండి జవాబు ఆప్షన్ 1 మల్లినాథుడు లేదా మల్లినాథ సూరి ఇతడు కాళిదాసు మహాకవి రచించినటువంటి అభిజ్ఞాన శాకుంతలం విక్రమోర్వశీయం మాళవికాగ్నిమిత్రం అన్న మూడు నాటకాలకి మంచి వ్యాఖ్యాన గ్రంథాలను రచించి వ్యాఖ్యాతలలో గ్రంథ వ్యాఖ్యాతలలో చాలా సుప్రసిద్ధమైనటువంటి వ్యాఖ్యాతగా ఈయన పేరు గాంచడం జరిగింది రెండు వందల అరవై రెండవ బిట్టు రెండు వందల అరవై రెండవ బిట్టు భాగవత వ్యాఖ్యలలో సుప్రసిద్ధమైనది ఏది నారాయణీయము శ్రీధరీయము నీలకంఠీయము ధ్వన్యలోకము భాగవతానికి సరైన వ్యాఖ్యానము క్రింద వాటిలో ఏది గుర్తించండి జవాబు ఆప్షన్ 2 శ్రీధరీయము సరైనటువంటి జవాబు భాగవతానికి వ్యాఖ్యాన గ్రంథము శ్రీధరీయం తర్వాత రెండు వందల అరవై మూడవ బిట్టు ఆధునిక యుగంలో ప్రఖ్యాతమైన వ్యాఖ్యాత ఎవరు రెండు వందల అరవై మూడవ బిట్టు నేటి ఆధునిక యుగంలో ప్రఖ్యాతమైన వ్యాఖ్యాత ఎవరు వీరేశలింగం పంతులు బులుసు వెంకట రమణయ్య వేదం వెంకటరాయ శాస్త్రి కట్టమంచి రామలింగారెడ్డి సరైన సమాధానం గుర్తించండి జవాబు ఆప్షన్ 3 వేదం వెంకటరాయ శాస్త్రి ఆధునిక యుగంలో ప్రఖ్యాతమైన వ్యాఖ్యాత వేదం వెంకటరాయ శాస్త్రి రెండు వందల అరవై నాలుగవ బిట్టు తాపి ధర్మారావు గారు వ్యాఖ్యానించిన గొప్ప రచన ఏది తాపి ధర్మారావు గారు వ్యాఖ్యానించిన గొప్ప రచన వాటి విజయ విలాసము రెండు నైషధీయము మూడు శాకుంతలము నాలుగు వసుచరిత్ర సరైన సమాధానం గుర్తించండి జవాబు ఆప్షన్ 1 విజయ విలాసము సరైన సమాధానం తాపి ధర్మారావు గారు విజయ విలాసము అన్న చామకూర వెంకటకవి గారి గ్రంథానికి ప్రబంధ కావ్యానికి హృదయోల్లాస అన్నటువంటి వ్యాఖ్యాన గ్రంథాన్ని రచించారన్న విషయం మనందరికి తెలుసు రెండు వందల అరవై ఐదు బిట్టు విమర్శలోని రకం ఏది అలంకారిక విమర్శ స్వతంత్ర విమర్శ రెండూ సరైనవే రెండూ సరికావు ఎస్ ఆప్షన్ 3 విమర్శని సాధారణంగా ప్రధానంగా రెండు రకాలుగా మనం వర్గీకరణ చేయవచ్చు ఒకటి అలంకారిక విమర్శ రెండు స్వతంత్ర విమర్శ రెండు వందల అరవై ఆరవ బిట్టు విమర్శలోని
అతి ప్రాచీనమైన విధానం ఏది? విమర్శలోని అతి ప్రాచీనమైన విధానం ఏది? శబ్దార్థ వివరణ, పాత్ర పోషణ, అలంకారిక విమర్శ, ఛందో వివరణ. వీటిలో సరైన సమాధానం గుర్తించండి. జవాబు ఆప్షన్ 3, అలంకారిక విమర్శ సరైన సమాధానం. రెండు వందల అరవై ఏడవ బిట్టు, అలంకారిక నిబంధనలను ఆధారంగా చేసుకుని గ్రంథాన్ని విమర్శించడం, ఇది ఏ రకమైనటువంటి విమర్శ? రెండు వందల అరవై ఏడవ బిట్టు, అలంకారిక నిబంధనలను ఆధారంగా చేసుకుని గ్రంథాన్ని విమర్శించడం, జవాబు ఆప్షన్ 1, అలంకారిక విమర్శ. అలంకారిక నిబంధనలను ఆధారంగా చేసుకుని గ్రంథాన్ని విమర్శిస్తే దాన్ని అలంకారిక విమర్శ అని చెప్పి అంటారు. రెండు వందల అరవై ఎనిమిదవ బిట్టు, పాశ్చాత్య దేశాలలో విమర్శకు పరమ ప్రామాణికమైన గ్రంథంని రచించిన విమర్శకుడు ఎవరు? పాశ్చాత్య దేశాలలో విమర్శకు పరమ ప్రామాణికమైన గ్రంథంని రచించిన విమర్శకుడు ఎవరు? జవాబు అరిస్టాటిల్. రెండు వందల అరవై తొమ్మిదవ బిట్టు, ఆధునిక విమర్శలో ఎన్ని రకాలు ఉన్నాయి? ఆధునిక విమర్శలో ఎన్ని రకాలు ఉన్నాయి? ఆప్షన్ 1, 5 రకాలు. ఆప్షన్ 1, 5 రకాలు. రెండు వందల డెబ్భైవ బిట్టు, మానవుడి జీవితంలోని ఉత్తమ అంశాలను ఆధారంగా చేసుకుని చేసే విమర్శని ఏమంటారు? బిట్టు మరోసారి, మానవుడి జీవితంలోని ఉత్తమ అంశాలను ఆధారంగా చేసుకుని చేసే విమర్శని ఏమంటారు? జవాబు ఆప్షన్ 2, నైతిక విమర్శ అని చెప్పి అంటారు. మానవుడి జీవితంలోని ఉత్తమ అంశాలను ఆధారంగా చేసుకుని చేసే విమర్శని నైతిక విమర్శ అని చెప్పి అంటారు. మీరు చూస్తున్నారు సుమన్ గురు ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. రెండు వందల డెబ్బై ఒకటవ బిట్టు, నైతిక విమర్శకు ప్రాధాన్యమిచ్చిన పాశ్చాత్య విమర్శకులు ఎవరు? రెండు వందల డెబ్బై ఒకటవ బిట్టు, మళ్ళీ, నైతిక విమర్శకు ప్రాధాన్యమిచ్చిన పాశ్చాత్య విమర్శకులు ఎవరు? జవాబు వీరందరూ కూడా ఇర్వింగ్ బాబ్బిట్, టిఎస్ ఎలియట్, ఎడ్మండ్ పుల్లర్, ఈ ముగ్గురు కూడా నైతిక విమర్శకు ప్రాధాన్యం ఇచ్చారు. కాబట్టి ఆప్షన్ 4, అందరూ, ఇది సరైనటువంటి ఆప్షన్. ఇర్వింగ్ బాబ్బిట్, టిఎస్ ఎలియట్, ఎడ్మండ్ పుల్లర్. ఇర్వింగ్ బాబ్బిట్, బిట్ చూడండి, బిట్స్ చూసుకోండి. ఆన్సర్ ఇర్వింగ్ బాబ్బిట్, టిఎస్ ఎలియట్, ఎడ్మండ్ పుల్లర్. రెండు వందల డెబ్బై రెండవ బిట్టు, రెండు వందల డెబ్బై రెండవ బిట్టు, ఇరవైవ శతాబ్దంలో నైతిక విమర్శకు ఆచార్యుడు ఎవరు? తర్వాత రెండు వందల డెబ్బై మూడవ బిట్టు, అర్వాచీనంగా ప్రచారంలోకి వచ్చిన విమర్శ ఏది? అర్వాచీనంగా ప్రచారంలోకి వచ్చిన విమర్శ, శైలీ శాస్త్ర విమర్శ,
మార్క్సిస్ట్ విమర్శ, భౌతికవాద విమర్శ, అలంకారిక విమర్శ. జవాబు మార్క్సిస్ట్ విమర్శ. ప్రాచీనం కాకుండా ఆధునిక కాలంని అర్వాచీనం అని చెప్పి అంటారు. ప్రాచీనము దానికి వ్యతిరేకము అర్వాచీనము. అర్వాచీనంగా ప్రచారంలోకి వచ్చిన విమర్శ మార్క్సిస్టు విమర్శ. రెండు వందల డెబ్బై నాలుగో బిట్టు కావ్య సంసారంలో కవే ప్రజాపతి. కావ్య సంసారంలో కవియే ప్రజాపతి అన్న పేర్కొన్న ప్రాచీన అలంకారికుడు ఎవరు? జవాబు ఆనందవర్ధనుడు. కావ్య సంసారంలో కవే ప్రజాపతి అన్ని ప్రాచీన అలంకారికుడు ఆనందవర్ధనుడు. రెండు వందల డెబ్బై ఐదవ బిట్టు ఒక కళా నిర్మాణంలోని మౌలిక సాంస్కృతిక రూపాన్ని నిరూపించడానికి చేసే విమర్శ, అటువంటి విమర్శని ఏమంటారు? మనస్తత్వ విమర్శ, సాంఘిక విమర్శ, పౌరాణిక విమర్శ, తాత్విక విమర్శ. ఒక కళా నిర్మాణంలోని మౌలిక సాంస్కృతిక రూపాన్ని నిరూపించడానికి చేసే విమర్శని ఏమంటారు? జవాబు ఆప్షన్ 3 పౌరాణిక విమర్శ. పౌరాణిక విమర్శ అని చెప్పి అంటారు. 276వ పిట్టు పౌరాణిక విమర్శకు మూల ఆధారమైన శాస్త్రీయ అంశం ఏది? పౌరాణిక విమర్శకు మూల ఆధారమైన శాస్త్రీయ అంశం అచేతనం, సామూహిక అచేతనం, ఆర్చిటైపు ప్రతీకలు, మనస్తత్వ శాస్త్రం. జవాబు ఆప్షన్ 2 సామూహిక అచేతనం. పౌరాణిక విమర్శకు మూల ఆధారమైన శాస్త్రీయ అంశం సామూహిక అచేతనం. రెండు వందల డెబ్బై ఏడవ బిట్టు కవులు చాలా అబద్ధాలు ఆడుతారు అన్న పాశ్చాత్య విమర్శకుడు ఎవరు? కవులు చాలా అబద్ధాలు ఆడుతారు అన్న పాశ్చాత్య విమర్శకుడు ఎవరు? జవాబు ఆప్షన్ 1 హెసియడ్ అన్నటువంటి పాశ్చాత్య విమర్శకుడు కవులు చాలా అబద్ధాలు ఆడుతారు అని విమర్శించాడు. 278వ బిట్టు హోమర్ కవి సృష్టించిన దేవతల అనైతిక చర్యల్ని ఖండించినవాడు. కిందవార్లు ఎవరు గుర్తించండి? జవాబు హెసియడ్. 279వ బిట్టు ప్లాటో సాహిత్య విమర్శలో ప్రధానంగా కనిపించే సిద్ధాంతాలు ఏవి? ఆప్షన్ 1 అనుకరణ కనిపిస్తుంది, ఆప్షన్ 2 ధర్మ ప్రతిపాదన కనిపిస్తుంది, ఆప్షన్ 4 రమణీయత కూడా కనిపిస్తుంది. అంటే అనుకరణ, ధర్మ ప్రతిపాదన, రమణీయత
ఇవన్నీ కూడా ప్లాటో సాహిత్య విమర్శలు ప్రధానంగా మనకి కనిపించేటటువంటి సిద్ధాంతాలు. 280వ బిట్టు అనుకరణం మామూలు వాస్తవానికి నకలు కాదు అని అభిప్రాయపడిన వారు ఎవరు? 280వ బిట్టు అనుకరణం మామూలు వాస్తవానికి నకలు కాదు అని అభిప్రాయపడిన వారు ఎవరు? జవాబు ఆప్షన్ 2 అరిస్టాటిల్ సరైన సమాధానం. ఇంతవరకు సుమన్ గురు ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్లోని ఈ వీడియోని మీరు వీక్షించినందుకు స్పెషల్గా నా థ్యాంక్స్ని తెలుపుకుంటున్నాను. ప్రత్యేకమైన ధన్యవాదాలని అభినందనల్ని తెలుపుకుంటున్నాను. 280 బిట్లను ఇప్పటి వరకు మనం పూర్తి చేసుకోవడం జరిగింది. 281వ బిట్ నుంచి మరికొన్ని బిట్లను తదుపరి వీడియోలో మనం కవర్ చేద్దాం. ఇక్కడికి ఈ వీడియోని ఆపుతున్నాం. జై హింద్.